రైట్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ అయితే కొనసాగుతుంది ఇదంతా ఒక ఎత్తు అయితే అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం అదే స్థాయిలో కొనసాగుతూ ఉంది కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని చెప్పి కాంగ్రెస్ నాయకులందరూ విమర్శిస్తూ ఉన్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నుంచి గాలి అనిల్ గారు ఉన్నారు నిజంగానే ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందా అనే అంశంపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా నమస్తే ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది సార్ గచ్చిబౌలిలో సైతం పదిహేను వందల పడకలతో అధునాతన ఆసుపత్రిని సిద్ధం చేసాం ఎన్ని కేసులు వచ్చినా చూసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎందుకు కాంగ్రెస్ నాయకులు ఉత్తిగా విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన అంటే ఏం చెప్తారు ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ మరి టీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారా టీఆర్ఎస్ చేసే పనులను కనిపెడతా ఉన్నారా ప్రజలు ఎందుకు పూర్తిగా దీని మీద కరోనా కట్టడి మీద పూర్తిగా ప్రభుత్వం విఫలమైపోయింది మరి ఈ పాలనకు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పనికిరాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మరి గత ఎనభై రోజుల నుంచి కూడా ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి స్టార్టింగ్లో నలభై రోజులు ఒక యజ్ఞంలాగా జనాలంతా కట్టడిగా ఉండి ప్రవర్తించి మరి లాక్డౌన్ నిర్వర్తించారు మరి ఈ లాక్డౌన్ ఓపెన్ చేసిన తర్వాత విచ్చలవిడిగా కేసులు రోజుకు రెండు వందలు మూడు వందలు కానీ వీళ్ళ లెక్కల ప్రకారం వీళ్ళ ప్రభుత్వాలు ఇచ్చే లెక్కల ప్రకారం ఐదు వందలు కేసులు ఉంటే నూరు నూట యాభై రెండు వందలు కేసులు వీళ్ళు బయట పెడతా ఉన్నారు ఎక్కడ వీళ్ళు సరిగ్గా టెస్టులు చేయట్లేదు మరి చిన్న చిన్న రాష్ట్రాలలో మనకంటే ఎక్కువ టెస్టులు చేస్తున్నారు మరి ఈరోజు మన నాలుగు కోట్ల మంది నివసించే జనం మన తెలంగాణ రాష్ట్రం ఎక్కడ వీళ్ళు టెస్టులు చేసింది ఎంత వీళ్ళు రికార్డులు బయట పెట్టామని చెప్పండి పూర్తిగా ఈ విషయంలో పూర్తిగా విఫలమైపోయింది పేరుకు చెప్పుకోనికే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి డోనర్ల నుంచి నిధులు తీసుకొని వీళ్ళు కమిషన్లు అంటే ఈ పనులు చేసినాం అంటే పదిహేను వందల పడకల హాస్పిటల్ మేము తయారు అని చెప్పి దాని మీద కొంత మరి ఒక్కొక్క పేషెంట్ మీద ఇంత ఈ పేర్ల మీదనే వీళ్ళు నిధులు దొబ్బేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మరి లబ్ధిదారునికి చేరాలను అక్కడ లబ్ధిదారుని ఉపయోగపడతలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు చెప్పుకొనికే మరి ఈ ప్రభుత్వం పదిహేను వందల పడకల హాస్పిటల్ తయారు చేసినామని చెప్తా ఉన్నది మరి ఇలా నాలుగు కోట్ల మంది జనాభా ఉంది మన తెలంగాణ ప్రాంతంలో మీరు పర్సెంటేజ్ విషయంగా తీసుకుంటే కూడా సుమారుగా ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఏవి లెక్క తీసుకున్నా సుమారుగా ఒక లక్ష బెడ్ల కంటే మన దగ్గర ఎక్కువ లేవు మరి అది దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం అంచనా వేసుకొని మీరు ఇలా పెరుగుతున్న కేసులను అంచన ప్రకారము మీరు హాస్పిటల్ ఇంకా పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా పూర్తిగా చేతులు ఎత్తేసే విధంగా మీరు ప్రవర్తిస్తే మరి రేపు రాబోయే రోజుల్లో జనాలంతా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అనిల్ గారు ఏదైతే గత నాలుగు రోజుల నుంచి జూడాల సమ్మెను కూడా మనం చూస్తున్నాం గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు అందరూ రోడ్ల మీద కూర్చొని వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏం చెప్తారు అసలు డాక్టర్లు ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో వాళ్ళు కనీసం పర్సనల్ కిట్లు కూడా ఇవ్వట్లేదు పీపీఈ కిట్లు అని చెప్పి వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు నిజంగానే ఇవ్వట్లేదు ఇది ఒక ఆరోపణగా తీసుకోవాలి ఏం చెప్తారు ప్రత్యక్షంగా అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి మొన్న చనిపోయిన ఒక రిపోర్టర్ వాళ్ళ బ్రదరు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది అక్కడ సరిపోయిన సదుపాయాలు లేవు డాక్టర్లు లేరు ఇక్కడ వాళ్ళకి ఏ ఎటువంటి కిట్లు ఇవ్వట్లేదు మరి అలాంటి టైంలో వాళ్ళు కూడా ఎట్లా చేస్తారు చెప్పండి ఇలా లక్షలాదిగా వాళ్ళ మీద పడతా ఉంటే జనాలు వేలా వేలాదిగా వాళ్ళ మీద పడతా ఉంటే ఉన్న డాక్టర్లు ఎక్కడ చేస్తారు కొత్త డాక్టర్లు రిక్రూట్మెంట్ చేసుకోవాలి కొత్త డాక్టర్ చదివిన పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎక్కడ రిక్రూట్మెంట్ లేదు ఎక్కడ వాళ్ళని హాస్పిటల్ పెంచట్లేదు ఉన్న వాళ్ళే చూడాలి ఉన్న వాళ్ళే చేయాలంటే ఆ డాక్టర్లు కూడా ఎక్కడి నుంచి భరిస్తూ ఉంటారు వాళ్ళు కూడా పానం వాళ్ళ పానాలు కూడా కాపాడుకునే అవసరం ఉందా లేదా ప్రతి ఒక్కరు పానం ఇవాళ ఇంపార్టెంట్ కాబట్టి మరి దానికి తగిన కిట్లు కానీ గ్లౌజెస్ కానీ మరి మాస్కులు కానీ శానిటేషన్ కానీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ప్రజలు కూడా అందరూ కూడా ఇళ్ళల్లో వాళ్ళు ఉంటేనే మనం సేఫ్గా ఉంటాం పూర్తిగా ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది మరి మనం మనమే కరోనాతోటి మనం పోరాడాలి మరి మనం బయటికి వెళ్తే మన కరోనా కేసులు పెంచు పెరుగుతూ ఉన్నాయి మరి అత్యవసర అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలని చెప్పి కూడా నేను ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది మరి మనం బయట తిరిగితే కేసులు పెరుగుతూ ఉంటాయి మరి మనకి ఎవరు ఆదుకునేవారు లేరు ఇలా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ పట్టించుకునే పాపం లేదు పూర్తిగా విఫలమైపోయినాయి రెండు ప్రభుత్వాలు కూడా అని చెప్పి నేను తెలియజేస్తాను ఇక్కడ ఒక మాట వినిపిస్తూ ఉంది సార్ సరే ప్రతిపక్షంగా అధికార పార్టీ మీద మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం పటాన్చెరు నియోజకవర్గంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం ఇదే పటాన్చెరు నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు ఉన్నారు జిన్నారం లాంటి ప్రాంతంలో ఎంపీపీలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు కూడా అసలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఉన్నారు వీళ్ళ మా మీద ఆరోపణలు చేసేది అని చెప్పి టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు మీ సర్పంచ్లు ఉన్న దగ్గర మీ ప్రజాప్రతినిధులు ఉన్న దగ్గర అంటే ఏం చెప్తారు చూడండి ఒకటే మేము చెప్పేది ఇలా ప్రతిదీ కూడా రికార్డు ఉంది ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా రికార్డ్ అయ్యింది ఉంది ఇలా కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు తిరిగి చేశారా టీఆర్ఎస్ నాయకులు ఎక్కువ తిరిగి అవగాహన పబ్లిక్ పెంచారా అదొకటి మీరు చూసుకోవాలి ఎందుకంటే మీరు మీకు అవగాహన లేకుండా వచ్చి మీరు చూడకుండా వచ్చి ఇక్కడ కానీ ప్రతి ప్రాంతంలో జిన్నారం మండలిలో ప్రతి విలేజ్ విలేజ్ వెళ్ళి మా ఎంపీపీ కానీ మా మండల ప్రెసిడెంట్ కానీ మరి మా కాంగ్రెస్ నాయకులు కానీ ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి ఆర్థికంగా లేనోళ్ళకు కూడా వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇచ్చుకుంటా వాళ్ళకి అవగాహన తెలియజేస్తూ ప్రతి గ్రామ గ్రామం టచ్ చేసి వచ్చారు ఎక్కడైనా టీఆర్ఎస్ ప్రతి గ్రామం టచ్ చేసిందా చెప్పండి నాకు అంటే ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తుంది సార్ బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రత్యామ్నాయం మేమే పోరాటాలకైనా బీజేపీనే ముందుంటుంది ప్రభుత్వాన్ని విమర్శించడంలో కానీ ప్రశ్నించడంలో కానీ వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉన్నారు అండ్ మరి కాంగ్రెస్ పరిస్థితి ఏమైపోతూ ఉంది రోజు రోజుకి అంటే ఏం చెప్తారు ఒకటే తెలియజేసేది మీకు నేను ఇందాక చెప్పిన ఈ రెండు ప్రభుత్వాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అటు బీజేపీ ప్రభుత్వం కానీ రెండు రెండే టైం వచ్చినప్పుడు రెండు ఒకటే చెప్పుకొనికే పేరుకి చెప్పుకొనికే వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళని విమర్శించుకోవడం తప్ప రెండు పార్టీలు కూడా ఒకటే టెస్టుల సంఖ్య పెంచాలి అని చెప్పి కోర్టులు చెప్తున్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వెయ్యట్లేదని మనందరికీ స్పష్టంగా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తూ ఉంది సార్ మీ కాంగ్రెస్ నాయకులు కానివ్వండి అన్ని ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నమాట ప్రతి జిల్లాకి ఒక ఆసుపత్రిని పెట్టాల్సిందే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కేసులు పెరుగుతున్నాయి కాబట్టి అని ఒక మాట వినిపిస్తూ ఉంది గాలి అనిల్ గారు ఏమైనా చెప్పదలుచుకున్నారా నిజంగానే ప్రతి జిల్లాకి ఒక ఆసుపత్రి అవసరమా అంటే ప్రస్తుతన్న పరిస్థితుల్లో ఏం చెప్తారు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలనే పెట్టారు జిల్లాకు ఒక ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చెప్పి ఎక్కడ వాళ్ళు నిరూపించుకోరు ఆ రోజు కరోనా లేదు కరోనా లేకున్నా జిల్లాకు హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ముఖ్య ప్రాంతాల పెద్ద పెద్ద పట్టణాలకు కూడా హాస్పిటల్ కట్టిస్తాయి ఎక్కడ చేసారు ఎక్కడ కూడా చేయలేవు పూర్తిగా అన్ని రకాలుగా ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినా కూడా అన్ని రకాలుగా విఫలమైపోయింటారు మరి దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తానండి ఎక్కడ లేదు మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు ఎక్కడ లేదు మరి నిధులు అన్న నిధులు ఎక్కడున్నాయి నిధులు అన్నీ పోయినాయి నియమకాలు నియమకాలు ఎక్కడ పోయినాయి పూర్తిగా ఇప్పుడు ఓన్లీ ప్రాజెక్టులు చెప్పుకోనికి కాళేశ్వరం ప్రాజెక్టు ముంగట పెట్టుకొని పూర్తిగా తెలంగాణ ప్రాంతాన్ని దోసుకు తింటారు ఇవాళ ప్రభుత్వం ఇలా మేము ప్రాజెక్టులను మేము వాళ్ళ చేసినవి అన్నీ హరికట్టడానికి నిరూపించడానికి మేము ముందుకెళ్తూ ఉంటే ఇలా మా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అడిగించి మరి అరెస్టులు హౌజ్ అరెస్టులతో నిర్బంధం చేస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వం యొక్క మూర్ఖత్వమే అని చెప్పి నేను తెలియజేస్తాను సార్ చివరిగా చెప్పండి ఇదే పటాన్చెరు నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం ప్రజలు కూడా కొంచెం అవగాహన లేమితో ఉన్నారు అందరూ అని మనం అనవ అనలేం కానీ ఎవరైతే కొందరు యువకులు కానివ్వండి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు కనీసం మాస్కులు పెట్టుకోవట్లేదు బహిరంగ ప్రదేశాల్లో చాలా షాపుల దగ్గర మాల్స్ దగ్గర ఏవైతే సూపర్ బజార్ల దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు ఏం చెప్పదలుచుకున్నారు పార్లమెంటరీ ఇన్ఛార్జ్గా గాలి అనిల్ కుమార్ గారు నేను ఒకటే పూర్తిగా ప్రజలందరికీ కూడా చేతులకి మొక్కి మీకు అందరు చెప్తా ఉన్నా ఈ కరోనా మహమ్మారిని మనం అడ్డుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి శానిటేషన్ ఎప్పటికప్పుడు యూజ్ చేయాలి దయచేసి మీరు ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దు అత్యవసర అవసరం ఉంటేనే కనుక బయటికి వెళ్ళాలని చెప్పి నేను తెలియజేస్తా ఉంది ఇది ఓవరాల్గా గాలి అనిల్ కుమార్ గారు ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఉండి అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కరోనాని అరికట్టడంలో విఫలమయ్యాయి రెండు ప్రభుత్వాలు చేతులెత్తేసాయి కాబట్టి ప్రజలే అవగాహనతో మెలగాలి ప్రతి ఒక్కళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడంతో పాటు స్వీ నియంత్రణ పాటించాలని ఆయన చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే గచ్చిబౌలిలో టిమ్స్ హాస్పిటల్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హాస్పిటల్ను ఎందుకు ఓపెన్ చేయట్లేదు అని చెప్పి మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కూడా గాలి అనిల్ గారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ షాని భాషతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి